నా బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ కస్టడీ ముగిసింది. బీఆర్ఎస్ నేత క్రిషాంక్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు ఓయూ పోలీసులు. చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న ఆయనను కోర్టు అనుమతితో ఆదివారం మధ్యాహ్నం పోలీసులు కస్టడీకి తరలించారు. నిన్నటి నుంచి ఓయూ పోలీస్ స్టేషన్లో క్రిషాంక్ను విచారిస్తున్నారు పోలీసులు. అయితే క్రిషాంక్ మాత్రం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సెల్ఫోన్కి సంబంధించిన వివరాలను చెప్పడం లేదని తెలుస్తోంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ కస్టడీ ముగిసింది. బీఆర్ఎస్ నేత క్రిషాంక్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు ఓయూ పోలీసులు. చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న ఆయనను కోర్టులో అనుమతితో ఆదివారం మధ్యాహ్నం పోలీసులు కస్టడీకి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సురేష్ లైవ్లో అందిస్తారు. సురేష్ చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఫేక్ లెటర్ని సర్క్యులేట్ చేసిన కేసులో మన్నే క్రిషాంక్ని ఓయూ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. నిన్న కస్టడీ కోర్టు అనుమతితో ఒకరోజు కస్టడీకి తీసుకుని నిన్న నుంచి ఈ రోజు ఉదయం 10 గంటల వరకు కూడా ఓయూ పోలీస్ స్టేషన్లోనే క్రిషాంక్ని విచారించారు పోలీసులు. అయితే ఆ ఫేక్ లెటర్స్కి సంబంధించి, సర్క్యులర్కి సంబంధించి, ఓయూ వీసీ పేరుతో ఉన్నటువంటి లెటర్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన క్రిషాంక్ సంబంధించి ఫిర్యాదు ఓయూ అధికారులు ఇటు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఆ కేసులో అరెస్ట్ చేశారు. అయితే క్రిషాంక్కి సంబంధించి విచారణలో తనకు సంబంధించిన సెల్ ఫోన్ని పోలీసులు అడిగినప్పటికీ ఇంతవరకు ఆ ఫోన్ని ఇవ్వలేదు, ఈ విచారణకి అసలు సహకరించలేదు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి మరో వ్యక్తి నాగేందర్ అనే బీఆర్ఎస్వి చెందిన నాయకుడు, అతను కూడా ఈ కేసులో ముద్దాయిగా ఉన్నాడు, అతన్ని పరారీలో ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. అతను అరెస్ట్ అయితే ఈ పోస్టుకు సంబంధించి, ఎందుకంటే ఓయూ ప్రతిష్టను భంగపరిచే విధంగా, కించపరిచే విధంగా ఒక ఫేక్ లెటర్ని, సర్క్యులర్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు కావాలని కుట్ర ఉద్దేశంతోనే క్రిషాంక్ ఇలా చేశాడని చెప్పేసి కూడా ఫిర్యాదులో పేర్కొనడంతో ఆ ఫిర్యాదుపైనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా క్రిషాంక్ అనేక పోస్టులు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని అబద్దపు ప్రచారాలు చేస్తున్నాడని చెప్పేసి కూడా గతంలో మాదాపూర్ పిఎస్, మరికొన్ని పోలీస్ స్టేషన్లలో కూడా క్రిషాంక్ పై కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 10 కేసులు క్రిషాంక్ పై నమోదైనట్టు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. కావాలని కుట్రతో దురుద్దేశంతో ఇలాంటి ఫేక్ ప్రచారం చేస్తున్నాడని చెప్పేసి కూడా పోలీసులు విచారిస్తున్నారు. దీనికి సంబంధించి క్రిషాంక్ మాత్రం తాను ఒక పోస్టును తీసుకొని పోస్ట్ చేసింది నిజమే, కానీ అది ఫేక్ లెటర్ కాదు, నిజమైన లెటరే అని చెప్పేసి కూడా క్రిషాంక్ చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆయన న్యాయవాది కూడా, ఆయనకు సంబంధించిన న్యాయవాది బెయిల్ పిటిషన్ కూడా నాంపల్లి కోర్టులో వేయడం జరిగింది. క్రిషాంక్ బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి కూడా ఆయన బెయిల్ పిటిషన్ వేశారు. మరికొద్దిసేపట్లోనే ఈ బెయిల్ పిటిషన్ పైన కూడా వాదనలు జరగనున్నాయి. వాదనల తర్వాత క్రిషాంక్ ఈ రోజు బెయిల్ వస్తుందా లేదా అనేది కూడా సాయంత్రం వరకు తెలిసే అవకాశం కనబడుతుంది. మరికొద్దిసేపట్లోనే ఆయనకు విచారణ అనంతరం ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టులోకి హాజరుపరిచారు ఓయూ పోలీసులు. మరి కొద్దిసేపట్లో ఆయన రిమాండ్ పొడిగించి చెంచల్గూడ జైలుకి తరలించనున్నారు. ఇక బెయిల్ పై సాయంత్రంకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బెయిల్ ఇస్తుందా లేదంటే బెయిల్ పిటిషన్ కొట్టేస్తుందా అనేది కూడా సాయంత్రం వరకు క్లారిటీ వస్తుంది. అయితే మన్నే క్రిషాంక్ సంబంధించి ఆ ఫేక్ లెటర్ ఎక్కడి నుండి తీసుకొచ్చాడు అనేది ఇప్పటికీ ఆయనే క్రియేట్ చేశాడా లేదంటే వేరే సోషల్ మీడియాల నుంచి డౌన్లోడ్ చేసి ఆ లెటర్ని ఇతర సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడనే దానిపైన పోలీసులు విచారిస్తున్నారు. అతనికి సంబంధించిన సెల్ ఫోన్ దొరికితే దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ తన సెల్ ఫోన్ లేదని చెప్పేసి పోలీసులకు చెప్పినట్టు చెప్తున్నారు. దానికి సంబంధించిన ఫోన్లు ప్రస్తుతం నా దగ్గర లేదు అని చెప్పేసి కూడా విచారణలో చెప్పినట్టు తెలిసింది. అయితే ఈ కేసులో A2గా ఉన్నటువంటి నాగేందర్ ఫోన్ కూడా సీజ్ చేయాల్సి ఉందని చెప్పేసి పోలీసులు కోర్టుకు తెలపడం జరిగింది. 2 రోజుల పాటు కస్టడీ కోరినప్పటికీ ఒకే రోజు ఇచ్చారు కాబట్టి నిన్న విచారణకు ఏమాత్రం సహకరించలేదు క్రిషాంక్, మళ్ళీ కస్టడీ కోరే అవకాశం కూడా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.